హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగా సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టింది అనసూయ. ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్గా పనిచేసింది. ఆ తర్వాత కొన్ని ఈవెంట్లను హోస్ట్ చేసింది. అలా గ్లామర్ ఫీల్డ్లోకి అడుగుపెట్టింది. న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న సమయంలోనే అనసూయకు బోలెడు ఆఫర్లు వచ్చాయి. సరిగ్గా అప్పుడే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా యాంకర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అందులో గ్లామర్తో పాటు అద్భుతమైన హోస్టింగ్తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎంతోమందిని తన వైపుకు తిప్పుకుంది. అలా అప్పటి నుండి వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. యాంకర్గా తన సత్తాను నిరూపించుకున్న అనసూయ సినిమాల్లో హవాను చూపించింది. సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే ఆకట్టుకుంది. దీని తర్వాత క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం సహా ఎన్నో సినిమాల్లో నటించింది. కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఆమె చేసిన సినిమాలన్నింటిలో రంగమ్మత్త పాత్ర హైలైట్ అనొచ్చు. చాలా కాలం పాటు బుల్లితెరపైనే ఎక్కువగా కనిపించిన అనసూయ ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ఇప్పటికే థ్యాంక్ యూ బ్రదర్ రిలీజ్ అయింది. రంగ మార్తాండ రెడీగా ఉంది. ఇక వేదాంతన్ రాఘవయ్య, కిలాడి, హరిహర వీరమల్లు, పుష్ప సినిమాల్లో ఆమె కీలక పాత్రలు చేస్తోంది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న అనసూయ భరద్వాజ్ ఏ ఛాన్స్ను వదిలిపెట్టడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న లక్ష్యంతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సినిమాలు, టీవీ షోలు ఒప్పుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ వెబ్ సిరీస్లో సైతం నటించాలని సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తీరిక లేని స్కెడ్యూల్లో కూడా ఓ వెబ్ సిరీస్కు అనసూయ భరద్వాజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా నటిస్తున్నాడని టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతడి కోసమే అనసూయ ఇందులో నటించబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందట. ఇక ఈ వెబ్ సిరీస్లో అనసూయ భరద్వాజ్ హైపర్ ఆదికి జోడీగా కనిపించబోతోందని తెలుస్తోంది. జబర్దస్త్లో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వెబ్ సిరీస్కు తీసుకున్నారని అంటున్నారు. ఇక దీనికోసం ఈ అమ్మడు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటోందని తెలుస్తోంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.